నీ కళ్ళల్లో మెరుపు ఆనందానికి హరివిల్లు, నీ కళ్ళల్లో మెరుపు ఆనందానికి హరివిల్లు, నీ నవ్వుల్లో తొలి పలకరింపు, నీ విజయానికి తొలి మెట్లు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అక్క. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ హరిణి కార్తికేయ. మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ బాలుకేత. నేను టిక్ టాక్ చూస్తున్నా బట్ నేను టిక్ టాక్ చేస్తున్నా బట్ ఎవరు గుర్తించలేదు ఏంటి చంటి చింటు. మీరు అలాగే ట్రై చేయండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా గుర్తిస్తారు మిమ్మల్ని. రాజేష్ నాడిలాల, ప్రవీణ్ బర్త్డే విష్ చేయండి. హ్యాపీ బర్త్డే ప్రవీణ్. అక్క మళ్ళీ మీ మమ్మీని కలుస్తారా? సంజయ్ జాను, మీ సీరియల్ మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎవ్రీ సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ నాయుడు. అందరికీ, మీ అమ్మాయిలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ బాలుకేత. మేడం, మీరు సీరియల్లో, మీరు ఏ సీరియల్లో నటిస్తున్నారు? ప్రభాకర్ పంజా, నేను జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న కళ్యాణి సీరియల్లో కళ్యాణిగా నటిస్తున్నాను. ఈ కళ్యాణి సీరియల్ అనేది ఒక చూపులేని అమ్మాయి కథ అన్నమాట. సో ఒక అమ్మాయికి చూపు లేకపోతే ఆ అమ్మాయి జీవితాంతం ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క కళ్యాణ్ సీరియల్ అనమాట. అంటే ఒక వైకల్యం అనేది వాళ్ళ జీవితంలో ఎటువంటి లోపం కాదు, అలాగే వాళ్ళు అనుకున్నది సాధించడానికి అది ఒక పెద్ద డ్రాబ్యాక్ కాదు అని తెలియజేసేది ఈ సీరియల్ అనమాట. సో తప్పకుండా చూడండి జెమిని టీవీలో 9 to 9:30 PM. మీరు యాక్షన్ ఇంకా పెరగడానికి ట్రై చేయండి. మోహన్ మాధవిరుపు, ఖచ్చితంగా ట్రై చేస్తానండి, నేను రోజు రోజుకి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా వేరే అక్క ఇంకా వేరే సీరియల్స్ చేస్తున్నారా? లేదు, ప్రస్తుతానికి నేను కళ్యాణ్ సీరియల్ మాత్రమే చేస్తున్నాను. నా మెసేజెస్ చూడరా? మహేశ్వర కోటగుంట, అందరి మెసేజెస్ చూస్తున్నాను. హాయ్, థ్యాంక్ యూ చండీ చందు. హాయ్ సూపర్ యాక్టింగ్, యువర్ లుకింగ్ సూపర్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ రెడ్డి. మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు? నా ఫేవరెట్ యాక్టర్ అంటే కీర్తి సురేష్ అండి. నైస్ డ్రెస్ అక్క. థ్యాంక్ యూ అనిల్ కుమార్. టుడే మై ఫ్రెండ్ బర్త్డే, ప్లీజ్ విష్ నౌ హ్యాపీ బర్త్డే ఫరూక్. ఫరూక్ హ్యాపీ బర్త్డే టు యూ. కళ్యాణి సీరియల్ గురించి ఏమైనా మాట్లాడండి అమ్మా. కళ్యాణి అక్క, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను, నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఓన్లీ వెజ్ అండి. నాకు దోశ, పానీపూరి అంతే. మీరు కరాటే సీన్లలో నటించండి. అక్క మీరు షూటింగ్ ఎక్కడ తీస్తున్నారు? సంజయ్ జాను, మేము షూటింగ్ హైదరాబాద్లో తీస్తున్నాము. ఆ లొకేషన్ని బట్టి మీ కళ్యాణి సీరియల్లో మీ నేమ్ ఏంటక్క? దాదు కళ్యాణి సీరియల్లో నేను కళ్యాణిగా నటిస్తున్నాను. హాయ్, యువర్ యాక్టింగ్ సూపర్ ఇన్ సీరియల్స్, విల్ ట్రై ఇన్ మూవీస్ వన్స్. ఓకే రాఘవేంద్ర, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సౌజన్య ముసునూరి,
హే కళ్యాణి, ఐ లవ్ యువర్ యాక్టింగ్ సో మచ్. థ్యాంక్ యూ సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే సీరియల్ చూస్తుండండి, డైలీ డైలీ మీకు నచ్చుతుంది అని నేను భావిస్తున్నాను. కళ్యాణిలో మీకు విచ్ క్యారెక్టర్ బాగా ఇష్టం? అనిల్ నాయుడు. నాకు అందరు క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ నాకు చెప్పిపోయినా నేను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వలేను. నాకు అందరు అంటే చాలా ఇష్టం. మీ కో స్టార్ అరవింద్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఓకే బాలు కేత, థ్యాంక్ యూ. సందీప్ చెరువురు, ఈవెన్ ఐఎమ్ ప్యూర్ వెజ్ సజెస్ట్ సమ్ ప్లేసెస్ ఇన్ హెచ్వైడి ప్లీజ్. నేను కూడా హైదరాబాద్కి కొత్త అండి, నాకు కూడా ఇంకా సరిగ్గా ఏం తెలియదు, నేను కనుక్కొని మీకు మరీ చెప్తా. మిమ్మల్ని ఎక్కడో చూశానే. హా చూశాను చూశాను. ఎక్కడంటే మీ ఫోటో కోసం అందం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. వామ్మో చాలా పెద్ద మెసేజ్ టైప్ చేశారు. థ్యాంక్ యూ వంశీదాసరి, థ్యాంక్ యూ సో మచ్. మీ సీరియల్ డైరెక్టర్ ఎవరండి? మా సీరియల్ డైరెక్టర్స్ ఇద్దరున్నారండి, గోపి కసిరెడ్డి గారు అండ్ ఇప్పుడు కోల నాగేశ్వరరావు గారని. ఈవెన్ వాళ్ళ వల్లే నేను యాక్టింగ్ ఇంత బాగా చేస్తున్నాను, ఇంకా బాగా చేస్తాను. బాలుకేత, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అని నేను ఖచ్చితంగా ఆయనకు చెప్తాను. ఏవి రాఘవేంద్ర, మీరు మూవీస్కి ట్రై చేయొచ్చు కదా, ఖచ్చితంగా ట్రై చేస్తాను. కర్యారి సీరియల్లో బాలుకేత, మా ఫ్యామిలీ అంతా కలిసి చూస్తాం మీ సీరియల్. థ్యాంక్ యూ బాలుకేత, అలాగే డైలీ చూడండి మీ ఫ్యామిలీ మొత్తం కలిసి, చాలా బాగుంటుంది మీ సీరియల్. కళ్యాణి గారు, మీ టిక్ టాక్ కూడా, మీ టిక్ టాక్లో కూడా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ బాలుకేత, థ్యాంక్ యూ. అలాగే సీరియల్ కూడా డైలీ చూడండి, జెమిని టీవీలో 9 to 9:30 PM. హాయ్ కళ్యాణి, నైస్ సీఎం. థ్యాంక్ యూ వెంకట్. హాయ్ కళ్యాణి మేడం, హాయ్ అండి. మీరు సీరియల్స్లో యాక్షన్ చేస్తారా? అవునండి, నేను సీరియల్లో యాక్ట్ చేస్తున్నాను. కళ్యాణి సీరియల్లో జెమిని టీవీలో వస్తుంది, 9 to 9:30 PM. ఖచ్చితంగా చూడండి, అది ఒక చూపు లేని అమ్మాయి కథ. మీ కళ్యాణ సీరియల్లో మామూలు అమ్మాయి, కళ్యాణ సీరియల్లో మామూలు అమ్మాయి. లవ్ ఫ్రమ్ నాగ్పూర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ సీరియల్ ఇప్పటికన్నా చాలా బాగుంటుంది, ఇంకా స్టోరీ చేంజెస్ చాలా జరుగుతున్నాయి, ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా రాస్తున్నారు. సో తప్పకుండా చూడండి. స్టోరీ ఎలా ఉంటుందంటే లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ట్విస్ట్ ఉంటాయి, అలాగే చాలా ఓన్లీ క్రయింగే కాకుండా చాలా మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి ఈ సీరియల్లో. ఇది ఒక డిఫరెంట్ సీరియల్ అనమాట, ఇంతవరకు ఇలాంటి సీరియల్ రాలేదు. అందరు తప్పకుండా చూడండి. అందరూ హాయ్ హాయ్ అని అంటున్నారు. సీరియల్ గురించి ఏమైనా షేర్ చేయండి, మీకు ఏ సీన్ నచ్చింది, ఏ సీన్ నచ్చలేదు, ఇంకా డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ షేర్ చేయండి. హాయ్ కళ్యాణి, మీ సీరియల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మను మిట్టా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే డైలీ చూడండి సీరియల్, మీకు ఇంకా నచ్చుతుంది.
మోహన్ వాద వరకు మీరు చాలా అందమైన అమ్మ. థ్యాంక్ యూ అండి. అక్క తారక్ అన్నతో మూవీ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అయ్యో నేను మిస్ అయిపోయా ఇంతసేపు లైవ్. అవునా, ఇప్పుడు వచ్చేసారుగా. సీరియల్ గురించి చెప్పండి అనిల్ కుమార్ గారు. ఇంతకీ అందరు చూస్తున్నారా సీరియల్? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు కళ్యాణి సీరియల్? అవును, మీ సీరియల్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ భూమి రెడ్డి, కిరణ్ కింగ్ రెడ్డి. మీరు ఇంతకుముందు లైవ్లో చాలా సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సునీల్ ఇమ్మినియల్. మీరు చాలా క్యూట్గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ మనమిట. ఇంకేంటి సీరియల్ గురించి చెప్పండి. మీ కళ్యాణి సీరియల్లో ఎన్నో ఎపిసోడ్ జరుగుతుంది చెప్పరా? నిన్నటి వరకు 19 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈరోజు 20th ఎపిసోడ్ వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. ఒక అవకాశం ఇప్పించారా సీరియల్లో వచ్చేదానికి? అవకాశం మీరు మంచి అమ్మాయిని పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ మోహన్. సీరియల్లో మీకు తర్వాత చూపు వస్తుందా సౌజన్య మస్తూరి? మీరు అది సీరియల్ చూడండి, తెలుస్తుంది మీకు. ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. నేను ఎందుకు చెప్పలేనంటే ఫ్యూచర్ ఏంటో నాకు కూడా తెలియదు కదా, సో నేను ఎలా చెప్తా? మీరు క్యూట్గా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ యాక్షన్ అన్ని సీన్లు డూపర్ హిట్. థ్యాంక్ యూ మోహన్ మాధవర్కు. తారక్తో మూవీ చేస్తారా మేడం? అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానండి వెంకట్. ఇంకేంటి విశేషాలు? సీరియల్ గురించి ఏమైనా చెప్పండి. ఇంకా ఓకే, సీరియల్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు సీరియల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏమైనా చెప్పండి, నన్ను ఓవర్కమ్ చేసుకుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సీరియల్ ఇన్ జెమినీ టీవీ ట్రాక్స్. థ్యాంక్ యూ పటిల్ పూర్ణచంద్ర. థ్యాంక్ యూ వరలక్ష్మి. సీరియల్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వరలక్ష్మి నర్వానా. ఒకసారి జై ఎన్టీఆర్ అనండి అక్క. జై ఎన్టీఆర్. ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సార్ అండి. ఐ లైక్ హిస్ డ్యాన్స్. సూపర్గా చేస్తున్నారు సీరియల్స్. థ్యాంక్ యూ భూమి రెడ్డి, కిరణ్. కళ్యాణి సీరియల్లో మీరే అట్రాక్షన్, యువర్ ఓన్లీ అట్రాక్ట్ ఆల్. ఓ మై గాడ్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ. టైం అయిపోతుంది, త్వరగా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి. కళ్యాణి సీరియల్ మా ఫ్యామిలీ డైలీ చూస్తాం, ఐ లైక్. థ్యాంక్ యూ రవితేజ. ఐ డోంట్ నో అబౌట్ యువర్ సీరియల్ బట్ యువర్ రెస్పాన్స్ ఇస్ గుడ్, నైస్. ఐ డోంట్ నో యువర్ సీరియల్ అంటే ఈరోజు చూడండి, ఈరోజు మా సీరియల్ని చూసి సీరియల్ గురించి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ బాయ్. మరి ఎప్పుడన్నా లైవ్లో కలుద్దాము. మీతో నేను డైలీ కళ్యాణి సీరియల్తో టచ్లో ఉంటాను. సో కళ్యాణి సీరియల్ని డైలీ అందరూ చూడండి మీ జెమినీ టీవీలో 9 to 9:30 PM. ఖచ్చితంగా చూడండి, సీరియల్ చాలా బాగుంటుంది. ఒక చూపు లేని అమ్మాయి కథ. ఒక వైకల్యం అనేది ఆ అమ్మాయికి ఉన్న లోపం కాదు, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి అనుకున్న ఎలా సాధిస్తుంది అని తెలియజేసేది ఈ సీరియల్ అనమాట. సో అందరు తప్పకుండా చూడండి జెమినీ టీవీలో 9 to 9:30 PM. ఎవరు మిస్ అవ్వద్దు ఈరోజు నుంచి. బాయ్.